హాయ్ ఫ్రెండ్స్, బిఎన్ ఫిషింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. భయ్యా, ఈరోజు అయితే కొత్త లొకేషన్ కి అయితే చేపలకు వచ్చినాం. ఇంతకుముందు కూడా వచ్చినాం, ఇక్కడ పడ్డాయి. ఈ రోజు కూడా చూడాలి ఇక్కడ పడతాయా లేదనేది. ఈసారి అయితే చాలా ఆర్డర్స్ అయితే పంపించడం జరిగింది. సో ఇంతకుముందు కాకుండా చాలా మంది అయితే ఆర్డర్స్ పెట్టుకున్నారు మన దగ్గర అయితే. సో ఒకసారి అయితే మీకు చెప్తాను ఆర్డర్స్ ఎక్కడెక్కడ పంపించాను అనేది. సో ఇప్పటికే కొద్దిమంది ఇంకా పేమెంట్ చేయడానికి అయితే ఇంకా డౌట్ఫుల్గానే, అంటే భయపడతారు, ఆన్లైన్ పేమెంట్ కదా. సో ఒకసారి మీరు ఒకవేళ కావాలంటే నేను పంపించిన వాటిలో ఎవరికైనా రాండమ్గా కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నా సరే, సో అంటే ఆల్రెడీ నేను పంపించిన వాళ్ళే మీకు ఇక్కడ ఫొటోస్ పెడుతున్నాను కదా, వాళ్ళకి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నా సరే మీరు. సో ఇప్పుడు ఇది ఈరోజు అయితే చెప్తాను మీకు ఎక్కడెక్కడ పంపించాను ఏంటనేది, రీసెంట్గా మనం పంపించినవి. సో ఇది వచ్చేసి నంద్యాల డిస్ట్రిక్ట్ ఏపీ. సో ఇది వచ్చేసి రాజన్న సిరిసిల్ల. ఇది వచ్చేసి ఏలూరు. ఇది వచ్చేసి అల్లూరు సీతారామరాజు డిస్టిక్. సో ఇది వచ్చేసి సూర్యాపేట డిస్టిక్ ఇది. సో ఇది వచ్చేసి జనగాం. ఇది వచ్చేసి విజయనగరం. ఇది వచ్చేసి విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్. ఇది వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం. ఇది వచ్చేసి హైదరాబాద్. ఇది కూడా భద్రాద్రి కొత్తగూడెం. ఇది వచ్చేసి దుమ్ముగూడెం. సో ఇది వచ్చేసి మీకు జనగాం. ఇది కూడా ఇది వచ్చేసి శ్రీకాకుళం. ఇది వచ్చేసి బెంగళూరు. ఇది వచ్చేసి నెల్లూరు. సో ఇది వచ్చేసి మీకు అప్పట్ల. ఇది వచ్చేసి మధురవాడ. ఇది వచ్చేసి శ్రీకాకుళం. సో ఇది వచ్చేసి గుంటూరు. ఇది వచ్చేసి మీకు ఏలూరు డిస్టిక్. సో ఇట్లా చాలా ఫొటోస్ చాలా అయితే పంపించడం జరిగింది. సో ఫొటోస్ చాలా ఉన్నాయి కాబట్టి మీకు చెప్తే వీడియో లెంత్ అయినది ఇక్కడనే ఎక్కువ అయిపోతుంది కాబట్టి. సో ఆల్మోస్ట్ ఒక 50-100 ఫొటోస్ వరకు ఉన్నాయి మొత్తం టోటల్ పంపించిన పార్సల్ అయితే. సో అండ్ ఇంకోటి నేను పంపించిన వాళ్ళకి చెప్పేది ఏంటంటే, బ్రదర్స్కి కొంచెం ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. మీరు వీడియోలో కామెంట్ చేసినా సరే, ఎట్లా ఏ విధంగా చేసినా సరే ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. కొద్దిమంది సక్సెస్ అయిన వాళ్ళు నాకు ఫొటోస్తో పాటు వీడియోస్ కూడా పంపించారు, కొన్ని షార్ట్ వీడియోస్ లాగా. సో నేను అవి కూడా ఒకసారి అవి కూడా మీకు షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో పంపించిన వాళ్ళు సక్సెస్ఫుల్ అయినాయి కదా అవి కూడా. భయా, మీకు కూడా ఎవరికైనా ఫీడర్స్ కావాలనుకుంటే నేను ఎక్కడైనా పంపిస్తాను. ఇండియా వైజ్ ఎక్కడికైనా సరే మనం ఎనీ విలేజ్ ఎక్కడ ఏ గ్రామం అయినా సరే మనం అయితే పార్సల్ పంపించగలుగుతాము. సో మినిమం వచ్చేసి 4 పీసెస్ అయితే తీసుకోవాలి. సో మినిమం బాక్స్ అనేది మనకు పార్సిల్ మినిమం ఒక 500 బిల్ అనేది కావాలి. సో కాబట్టి మినిమం 4 పీసెస్ తీసుకుంటే నేను ఎక్కడికైనా సెండ్ చేయగలుగుతాను. సో కాల్ చేసి 1 or 2 పీస్ అడగకండి దయచేసి. సో మినిమం 4 పీసెస్. ఇన్ కేస్ మీకు లైన్స్ కూడా నా దగ్గర దొరుకుతాయి, లైన్స్ కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు. ఇంతకుముందుకు లైన్స్ లేకుండే ఇప్పుడు లైన్స్ కూడా తెప్పించాను. సో లైన్స్ కూడా మీకు ఎక్కడికైనా నేను లైన్స్ ఫీడర్స్ ఎక్కడికైనా పంపిస్తాను. సో ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ పైన స్క్రీన్ పైన నా నెంబర్ షేర్ చేస్తాను, కాల్ చేయండి. సో అనవసరంగా అయితే కాల్ చేయకండి. సో ప్లీజ్ ఖచ్చితంగా తీసుకున్న వాళ్ళైతేనే కాల్ చేయండి. భయ్యా భయ్యా, బేట్ గురించి అయితే చాలా మంది అడుగుతున్నారు. చాలా మంది ఏంటంటే వీడియో సరిగ్గా చూడకుండా మళ్ళీ కాల్ చేసి అడుగుతున్నారు. చాలా మంది అయితే మళ్ళీ కాల్ చేస్తున్నారు. సో ప్లీజ్ భయ్యా కాల్ చేయకండి నాకు. సో నాకు వేరే వర్క్స్ ఉంటాయి కాబట్టి డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి. మీరు ఒకసారి క్లియర్గా వీడియో చూసినప్పుడు క్లియర్గా చూడండి. నేను ప్రతి వీడియోలో బేట్ గురించి చెప్తాను. సో క్లియర్గా వింటే సరిపోతుంది. మీరు నేను మెయిన్ ఫస్ట్ వచ్చేసి మీకు కిలో తౌడు, కిలో బియ్యం పిండి, 1/2 కేజీ గోధుమ పిండి, 1-4 అరటిపళ్ళు, 4 గుడ్లు, 1/10 రూపాయల ఇలాచీలు. సో యాలకులు అంటాం కదా అది పౌడరు. సో వీటన్నింటినీ మిక్సీ వేసుకొని మనం మెత్తగా, అంటే మరీ మెత్తగా కాకుండా మరీ గట్టి కాకుండా ఇప్పుడు కలుపుతున్నాం చూడండి, ఆ విధంగా ఉండాలి ముద్ద అనేది. సో మనం స్ప్రింగ్ నిండుగా పెట్టుకోవాలి ముద్ద దానికి. సో దాని తర్వాత పాపప్స్ అని చెప్పాను కానీ ప్రతి వీడియోలలో. సో పాపప్స్ వచ్చేసి ఒక్కో దానికి 2 అయితే పెట్టుకోవాలి. అవి కూడా ఎడ్జెస్ట్కు కరెక్ట్గా ఎడ్జెస్ట్కు కుచ్చి పెట్టుకోవాలి. సో చాలామంది ఏంటంటే వీడియో ఫుల్గా చూడట్లేదు. సో జస్ట్ స్కిప్ చేసేస్తారు వీడియో, తర్వాత కాల్ చేసి అన్న బేట్ ఎట్లా కలపాలి ఎట్లా చేయాలంటే. సో ప్లీజ్ అండి, ఒకరు ఇద్దరు కంటే చెప్పగలుగుతారు బట్ చాలా కాల్స్ వస్తున్నాయి. సో వేరే వర్క్ కూడా ఉండదు కదా నాకు. సో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి. సో ప్లీజ్ వీడియో చూసేటప్పుడు క్లియర్గా చూడండి. సో మళ్ళీ మళ్ళీ కాల్ చేసి ఇబ్బంది పెట్టకండి. సో చూడండి పాపప్స్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. ఒక్కొక్క దానికి 2 పాపప్స్ పెట్టుకోవాలి. సో పెట్టిన తర్వాత దానికి హుక్స్ వేసి స్ప్రింగ్ లోపలికి కుచ్చకండి, జస్ట్ దాని పైన పెట్టాలి అంతే. నేను ఇప్పుడు పిండి పెట్టాను కదా ఆల్రెడీ ఫీడర్కి, జస్ట్ దానిపైన జస్ట్ ఇట్లా ఈ విధంగా జస్ట్ ఇట్లా పెట్టాలి అంతేగాని దానికి స్టిక్ చేయకూడదు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ విధంగా పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా 3 కూడా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఆ పాపప్స్ పెడతాం కదా 2 ఒక్కొక్క దానికి వచ్చేసి,
దానిపైన జస్ట్ పిండి అనేది కొద్దిగా పెట్టాలి, మరి కొంత ఎక్కువ పెట్టకుండా కొద్ది పెట్టాలి. అదేంటంటే వాటర్లో మనం త్రో చేస్తాం కదా, త్రో చేసినప్పుడు ఆ పాపప్స్ అనేటివి పగిలిపోకుండా జస్ట్ కిందికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా పిండి ఊడిపోయి ఆ పాపప్స్ అనేటివి పైకి లేచి స్టడీగా నిలబడతాయి. కొద్దిమంది బెండు కడతారంట, బెండుగా ఏం కట్టడం అయ్యా, డైరెక్ట్గా వాటర్లోకి వెళ్తుంది ఇది. ఇన్ని సార్లు చెప్పినా చాలా మంది అన్న బెండు లేకుండా అంటున్నారు, కానీ బెండు ఉండదు అసలు. డైరెక్ట్గా వాటర్ డెప్త్ కిందికి వెళ్ళిపోతుంది, అడుగు కంప్లీట్గా అడుగుకి వెళ్ళిపోతుంది ఫీడర్ అనేది. సో ఓకేనా, సో ఇది ఇప్పుడు ఈ విధంగా అయితే బెడ్ పెట్టుకున్న తర్వాత పెట్టుకోండి, ఈ విధంగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీకు వాటర్లో త్రో చేస్తాను చూడండి దీన్ని. భయా ఫీడర్ వాటర్లో వేసేటప్పుడు ఏంటంటే మినిమం వచ్చేసి 10 ఫీట్స్ లోపట్నే వేసుకోవాలి డెప్త్ అనేది, అంటే లోత్ అనేది. సో 15-20 ఫీట్స్లో వేస్తే ఏంటంటే మనకు రిజల్ట్ పెద్దగా అంటే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో మినిమం వచ్చేసి 10 ఫీట్ లోపే వేసుకోవాలి, మనకు చాలా తొందరగా రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మీకు ప్లేస్ కూడా వచ్చేసి ఇప్పుడు నేను అక్కడ నిలబడ్డాను కదా, సో లైక్ అంటే బీచ్ లాగా ఉండాలి, అంటే మనం వెళ్ళే కొద్ది వాటర్ డెప్త్ అనేది పెరుగుతూ ఉండాలి. సో ఆ విధంగా ఉండాలి. కొద్దిమంది ఏంటంటే సడన్గా తీసుకపోయి కాలువలలో దానిలో వేస్తారంటే సడన్గా డెప్త్ ఉండకూడదు ఒకే దగ్గర. సో మనం స్లోగా వాటర్లోకి నడుచుకుంటూ వెళ్తే డెప్త్ అనేది పెరుగుతూ ఉండాలి వాటర్ లెవెల్. సో అటువంటి ప్లేస్ అయితే మీకు 100%కి 100% తొందరగా ఛాన్స్ అంటే అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మరీ డెప్త్లో కానీ సడన్గా డెప్త్ ఉన్న దగ్గర వేస్తే మాత్రం ఛాన్స్ తక్కువ ఉంటుంది. భయ్యా మనకైతే వేసిన ఒక గంట తర్వాత అయితే ఫస్ట్ ఫిష్ అయితే పడింది. సో మినిమం ఫీడర్ వేసిన తర్వాత వాటర్లో ఏంటంటే మినిమం 1 అవర్ 1.5 అవర్ వరకు అయితే ఉంచాలి ఖచ్చితంగా. సో అప్పుడే మనకు ఫిష్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనకైతే ఫస్ట్ ఫిష్ పడింది. అండ్ ఇంకోటి ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే ఈ వీడియోలో వాయిస్ రికార్డింగ్ అనేది ప్రాపర్గా కాలేదు మొత్తం గాలి వల్ల. సో అందుకే నేను మొత్తం వీడియో మొత్తం బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాను. సో మనకైతే మొదటి ఫిష్ పడ్డది కదా, చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఖచ్చితంగా మనది ఎప్పుడు పడ్డా సరే ఏంటంటే ఖచ్చితంగా ఉంగు ఉప్పు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా మనకు. ఇప్పుడు నోట్లో ఒకటి పడ్డది కరెక్ట్ పైన ఇప్పుడు పడ్డది. మాత్రం ఫీడర్ చాలా జాగ్రత్త, ఫీడర్ తీసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ఫీడర్ తీసినాకనే ఫిష్ను అయితే పట్టుకునే ప్రయత్నం చేయండి. సో దాంతో కొంచెం ఇదిగా ఉన్న ఉప్పు చూడండి, ఇక్కడ నోట్లో అయితే డైరెక్ట్ నోట్లో అయిపోయింది ఉప్పు. భయ్యా మనకు ఇంకోటి సెకండ్ ఫిష్ అయితే పడింది. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే చాలామంది తెలియక సో ఫిష్ పడ్డ తర్వాత ఏం చేస్తారంటే సడన్గా అంటే అది 1 or 2 kgs ఉన్నా ఎట్లా ఉన్నా ఏం చేస్తారంటే తగ్గితో డైరెక్ట్గా లాగి పైనకి విసిరేయడానికి ట్రై చేస్తారు. సో అట్లా చాలామంది చేసి అంటే మిస్ అయిపోతుంది, 100% మిస్ అయిపోతుంది. సో ఏమవుతుందంటే ఫిష్ అనేది వెయిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తగ్గితో లాగి డైరెక్ట్గా బయటికి విసిరడానికి ట్రై చేసినప్పుడు అది ఊడిపోయే ఛాన్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అది అలిసిపోయేదాకా ఉండి మెల్లగా దగ్గరికి పిలిచి దాన్ని చేత్తో పట్టుకోవాలి, ముప్పల్లో చేతి వేసి. సో ఆ విధంగా అయితే మీకు ఈజీగా అయితే ఒడ్డుకైతే వస్తుంది మాకు ఫిష్ అయితే ఎప్పుడే కానీ. సో ఇవి ఆ విధంగా అయితే చేయాలి ఎప్పుడైనా సరే మీరు. భయ్యా మన ఫీడర్ ఏంటంటే మెయిన్ వచ్చేసి మ్యాక్సిమం నోట్లో అవ్వడం చాలా రేరు ఉక్కు వచ్చేసి. మ్యాక్సిమం హెడ్ పైన కానీ కళ్ళ లోపల కళ్ళల్లో కానీ సైడ్కి ముప్పల్లో కానీ ఇక్కడే ఉక్కు అవుతుంది. సో నోట్లో కావడం చాలా రేరు. సో 99% వచ్చేసి మే మొత్తం పైన సైడ్ అవుతుంది హుక్ అనేది, నోట్లో మాత్రం ఎప్పుడు మాత్రమే అవుతుంది. సో అది సో మనకి ఇంకోటి అంటే ఈ ఫిష్ ఫీడర్స్ మీకు ఎక్కడా దొరకవు, నేను కంప్లీట్గా ఇది హ్యాండ్మేడ్ చేస్తాను కాబట్టి నా దగ్గరే దొరుకుతాయి. కొద్దిమంది ఆన్లైన్లో దానిలో సెట్ చేస్తారు, ఎక్కడ దొరకవండి అవి, నాతోనే దొరుకుతాయి. సో ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి మనని.
ఫిష్ పడినప్పుడు ఎప్పుడైనా సరే చిన్నదైనా సరే అది పెద్దదైనా సరే హ్యాండిల్ చేసే విధానం మాత్రం ఒకేలా ఉండాలి. అంటే చిన్నది పడింది కానీ కంగారు కంగారుగా అయితే ఏం లాగాల్సిన అవసరం లేదు. ఏ ఫిష్ పడ్డా సరే మీరు కూల్గా లాగాలి. అంటే అది మనకు దగ్గరకు వచ్చేంత వరకు తెలియదు మనకు అది పెద్దదా ఫిష్, పెద్దదా చిన్నదా అనేది. కొన్నిసార్లు మనకు లైన్ పట్టుకోగా కూడా అర్థం అవుతుంది కొద్దిమందికి, అంటే చిన్నదా పెద్దదా అని చెప్పేసి. భయ్యా మీరు ఎప్పుడైనా సరే ఫిష్ పడిన తర్వాత కంగారు కంగారుకి వెళ్ళి పట్టుకోకండి. ఫీడర్తో ఫిషింగ్ ఆడితే మాత్రం, ముఖ్యంగా మనతో తీసుకున్న వాళ్ళకి చెప్తున్నా. సో ఏంటంటే మిగతా రెండు హుక్స్ ఖాళీగా ఉంటాయి కాబట్టి మనం చేతి పెట్టంగానే అది ఒకసారి వదిలిచ్చింది అనుకోండి, కదిలిచ్చిన తర్వాత ఆ హుక్స్ వచ్చేసి మన చేతి గుచ్చుకుంటాయి. సో చాలా డేంజరు. ఇంకోటి వన్ ఒక్కరిగిన వెళ్తే మాత్రం చాలా డేంజర్ అట్లా గుచ్చుకున్నప్పుడు మాత్రము, ఎందుకంటే ఫిష్ని తీసేయాలి ఫస్ట్. సో చాలా డేంజర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు పట్టుకున్న తర్వాత కంగారుగా అయితే వెళ్ళి ఫీడర్స్ అయితే తీయకండి. సో స్లోగా గడ్డపైకి తీసుకున్న తర్వాత ఫిష్ అప్పుడు నిదానంగా పట్టుకొని అయితే తీసుకోండి హుక్స్ అయితే ఇప్పుడే కానీ. లేదు లేదు ఉంది ఫిష్ ఉంది, అయితే ఫిష్ అయితే ఉంది. రో ఫిష్ ఇది కూడా పోయింది. జస్ట్ ఇంతకుముందుకి వేసాను, ఒక 5-10 మినిట్స్ అయిందంతే దీన్ని వేసి అయితే. చెప్పింది కదా ఫీడర్తో చాలా జాగ్రత్తగా ఇట్లా చేస్తాయి పట్టుకునేటప్పుడు మనం. సో హుక్ అయితే కంప్లీట్ దాని కింద అయింది, డైరెక్ట్ దాని మూతి కింద అయింది ఒకసారి చూడండి. పట్టుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా, ఇదేంటంటే చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. హుక్కు కింది సైడ్ అయింది. సో సేమ్ సైజెస్ పడుతున్నాయి పడ్డం అయితే, ఆఫీసెస్ అయితే సేమ్ సైజెస్ ఉన్నాయి, సైజ్ ఉంటాయి మొత్తం అయితే. సో ఇది వచ్చేసి మనకైతే 4th ఫిష్. భయ్యా అన్ని వచ్చేసి 5 చేపలు ఏమడ్డాయి, ఒక్కొక్కటి వచ్చేసి కేజీ ఉంటాయి రవ్వులు అయితే. గోల్డ్ ఫిష్ వచ్చేసి 1.5 కేజీ వరకు ఉండొచ్చు. సో మొత్తానికి అయితే మంచిగా పడ్డాయి వచ్చినందుకు ఈరోజు ఫిష్ మాత్రము. ఒకడైతే గోల్డ్ ఫిష్ పడ్డది, మిగతా అన్ని రవ్వులే పడ్డాయి. సో కానీ అన్ని సైజెస్ సేమ్ పడ్డాయి. గోల్డ్ ఫిష్ బాగుంటుంది తినడానికి అయితే, చాలా బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది గోల్డ్ ఫిష్ అయితే తినడానికి మాత్రం. అంతే కదా, సో ఎవరికైనా కావాలనుకుంటే ఫీడర్స్కు నా మొబైల్ నెంబర్ పైన స్క్రీన్ పైన ఉంటుంది, ఫీడర్స్కి కాల్ చేయొచ్చు. సో ఆల్ ఇండియా వైజ్ నేను ఎక్కడికైనా డెలివరీ చేయగలుగుతాను. సో కొద్దిమంది డౌట్ మీద కూడా అడుగుతున్నారు, అంటే డబ్బులు వేసిన తర్వాత పంపిస్తారా లేదా అని చెప్పేసి. సో చాలా మందికి అయితే పంపిస్తున్నా, ఒకసారి మనకి ఏమైనా డౌట్ ఉంటే కూడా వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు, కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ పంపించిన ఫోటోల మీద నెంబర్స్ ఉంటాయి కదా వాళ్ళవి, ఒకసారి కావాలంటే కాల్ చేసి కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోండి. సో అట్లయితే ఏముండదు, 1 రూపీ కూడా మీరు ఎక్కడికైతే పోదు నాకు వేసిన తర్వాత. సో ఎన్ని అయితే చెప్తానో నేను ఖచ్చితంగా అన్నైతే పంపిస్తాను. సో ఇది ఈరోజు వీడియో అయితే ఫ్రెండ్స్. సో మీకైతే నచ్చిందని అనుకుంటాను, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బై బై.